హాయ్ అండి, బాగున్నారా? చూడండి, మీరు నారికేలి అండి. ఇది నారికేలి అంటే మీకు తెలిసే ఉంటుంది కొబ్బరికాయని. కొబ్బరికాయ అందరికీ, దేవుళ్ళో కల్లా అందరికీ ఇష్టమైంది కొబ్బరికాయ అండి. పొలాల్లో కల్లా ముఖ్యమైన మధురమైన పండు ఏది అంటే కొబ్బరికాయనండి. దేవుళ్ళందరికీ, అందులో వినాయకుడికి మరీ ఇష్టం అండి, మరీ ఇష్టం కొబ్బరికాయకి పండు అంటే. నారికేలి అంటే అంత ఇష్టం, కానీ ఆ శబ్దం అంటే ఇష్టం ఉండదండి. ఆ శబ్దానికంటే ఇష్టపడరు. అందులో వెంకటేశ్వర స్వామి అస్సలు ఇష్టపడ్డండి. ఇది వరకు కడపలో వెలిసారంటండి వెంకటేశ్వర స్వామి. కడపలో గడప అనేవారట, కడపని. అక్కడ వెలిసి ఆ కొబ్బరికాయల మూతకి వినలేక ఆయన ఏడు కొండలకి కూర్చున్నారట. అందుకని ఆయనకి కొబ్బరికాయలు ఎక్కడో దూరంగా కొట్టిస్తారు. చూశారు కదా, మనకి మామూలుగా గుళ్ళల్లో అయితే ధ్వజస్తంభం దగ్గరే కొట్టిస్తారు, కానీ ఈయనకి మాత్రం ఎక్కడో బయట దూరంగా కొట్టిస్తారు కొబ్బరికాయలు మాత్రం వెంకటేశ్వర స్వామికి. మనకి ఊళ్ళల్లో అయితే ధ్వజస్తంభం కూడా బయటే ఉంటుంది కదా, దూరంగా విగ్రహానికి, మనకి గర్భగుడికి చాలా దూరాన్ని ఉంటుంది కదా, ఆ దూరంలో కొట్టడం ఆయనకి ఇష్టం. పండు మాత్రం ఇష్టం, శబ్దం ఇష్టం ఉండదండి. కానీ కొబ్బరికాయలు చాలా విశిష్టత అండి. కొబ్బరికాయని చెట్టు మీద నుంచి కోసేటప్పుడు అండి కింద పడకుండా కోసి మనకి దిష్టికి వాడతారండి. అదే వినాయకుడు బొమ్మలాగా తయారు చేసి ఇంటి ముందు కానీ షాపుల ముందు కానీ కట్టిస్తారండి, వ్యాపార స్థలాల్లో కట్టిస్తారు. కానీ ఇప్పుడు మనకి ఈ కొబ్బరికాయ వేరండి, ఇది చిన్నది. మాకు ఇలాగా తయారు చేసి ఇచ్చారండి మాకు ఎవరో తెలిసిన ఆయన. మీరే చూడండి, చాలా ముచ్చట పడతారు. నేను మనకి రంగనాథుల్లాగా ఇలాగ తయారు చేసుకున్నానండి, బొట్టు కళ్ళు అన్నీ పెట్టేసి. ఇది కొబ్బరికాయగా మాకు ఎవరో పెద్ద ఆయన ఇది ఇచ్చి 10 సంవత్సరాలు అవుతుందండి. కానీ ఇది నున్నగా తయారు చేశారు చూడండి, మీరు బాగా పరీక్షగా చూడండి. కొబ్బరికాయని బాగా పెద్దగా ఇట్లా నున్నగా తయారు చేశారండి, నున్నగా తయారు చేశారు. ఇట్లా నున్నగా తయారు చేసి ఇచ్చారండి మనకి కొబ్బరికాయని. దీంట్లో కుంకుమ పోసారండి, కుంకుమ పోసి ఇచ్చారు, కుంకుమ పోసి ఇచ్చారండి. ఇట్లాగా దీనికి 3 కన్నులు ఉన్నాయి చూడండి, నారికేలికి. ఇది కన్ను, నేను కన్నుల్లాగా వేసుకున్నాను. ఇందులో బరడ పెట్టేసి కుంకుమ పోసారండి. రంగనాథుడు హృదయంలో, వెంకటేశ్వర స్వామి హృదయంలో మనకి కుంకుమ ఉంటుంది, అమ్మవారు ఉంటారు కదా. కుంకుమ అంటే అమ్మవారు, అమ్మవారు అంటే కుంకుమే కదా, అందుకని అలా ఇచ్చారండి దేవుడికి. మేము దేవుడి దగ్గర పెట్టుకొని తులసి దళాలతో అభిషేకం చేసుకుంటారండి దేవుడికి. మనము కలిసెం మీద కూడా కొబ్బరికాయ పెట్టుకుంటాం కదండి, కలిసెం మీద అమ్మవారి ముఖంలాగే భావించి కొబ్బరికాయ పెట్టుకుంటాం కదా. వినాయకుడిలాగా, రంగనాథుల్లాగా కొబ్బరికాయని చాలా రకాలుగా వాడతారండి. పెళ్లి కూతురు పెళ్లి మండపం మీదకి వెళ్ళేటప్పుడు కూడా కొబ్బరి బాళంతో వెళ్తుంది మందిరం మీదకి, మండపం మీదకి, కళ్యాణ మండపం మీదకి. అట్లాగే మనకి ముత్తైదువులకు కూడా కొబ్బరి బాళం ఇప్పిస్తారండి. 5 ముత్తైదువులకి పండు తాంబూలంతో పాటు ఈ కొబ్బరి బాళం కూడా ఇప్పిస్తారు. కొబ్బరికాయని కొంచెం నవధాన్యాలు వేసి, పసుపు కుంకుమ వేసి, కొబ్బరికాయని సగం ఒలిసి, ఇట్లా కాకుండా సగం ఒలిసి పైన పీచు వరకే ఒలిసి ఎర్రటి క్లాత్లో దేవుడికి పైన ఇంటి ముందు గుమ్మ ముందు వేలాడదీస్తారండి. దిష్టికి అది చాలా మంచిదని. అట్లాగే మనకి ఈ కొబ్బరికాయని కూడా అండి, ఇది ఇట్లా చేసి మనం దేవుడి దగ్గర పెట్టుకుని మామూలుగా మనం పూజ, రంగనాథుల్లాగా మనం పూజ చేసుకుంటే రోజు చాలా మంచిదటండి. మీరు కూడా మీ కొబ్బరికాయ, కొబ్బరి చెట్లు ఉంటే ఎవరినైనా పైకి ఎక్కించి కింద పడకుండా కాయని కోపించి మీరు ఇలాగా, ఇది ఎంతో నైపుణ్యంతో చేశారండి. ఇది మనకు రాదు చేయటం, ఆ పెద్ద ఆయన ఎవరో తెలిసిన ఆయన. అది ఎందుకు తీసి ఎందుకు ఇవ్వాలనిపించిందో మాకు మాత్రం తెలియదండి. ఇది ఇచ్చి కూడా 5 సంవత్సరాలు అవుతుంది. మీకు ఇది చూపిద్దామని నేను అట్లా చేశానండి, చూపిస్తున్నానండి. ఇది చాలా మంచిదండి, రంగనాథుల్లాగా చూడండి, ఇంతే ఉంటుంది. చిన్న కాయ అండి, చిన్నకాయ చిక్కినట్టుగా ఒక్క పీసు కూడా ఉండదండి, ఒక్క పీస్ కూడా. ఎంత స్మూత్గా మన టేకు చెక్క చిక్కినట్టుగా ఎంత నీట్గా ఉందో చూడండి, ఎంత బాగా ఉందో. నేను కళ్ళు ముక్కు పెట్టుకున్నానండి, కుంకుమ ఉంటుంది ఇందులో. తులసి పూజ చేసుకుంటాను నేను రంగనాథుల్లాగా భావించి.
ఇట్లాగ బట్టలు కట్టుకొని బట్టల్లాగా వేసుకుంటానండి దేవుడికి. మీరు ఇది నచ్చితే చూడండి, మీరు కూడా ప్రయత్నం చేయండి, ఇట్లాగ తీసుకోవటం చేయండి. చూడండి, థ్యాంక్ యూ అండి మీరు చూసినందుకు.